ఉన్మాద చర్యలు గుర్తుపెట్టుకోండి, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. పోలీసులు కూడా తమాష అనుకోవద్దండి. ఎన్ని రోజులు చేస్తారు నేను చూస్తాను. ఇవన్నీ ఉక్కుపాదం, మీ ఇష్ట ప్రకారం చేయడం, బాధ పెట్టడం, మైక్ ఇవ్వకుండా పోవడం, ఇరిటేట్ చేయడం, ఏంటి ఇవన్నీ? ఒక ముఖ్యమంత్రికి పైశాచికానందం హ్యాపీ, అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యం. మీకో రష్యన్ లేదు, నాకో రష్యన్ లేదు, ఎవరికి రష్యన్ లేదు, రాష్ట్రంలో ప్రజలకు కూడా రష్యన్ లేదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. బట్ ఎవరు వదిలిపెట్టరు. ఇప్పుడే అన్ని సర్వేల్లో వస్తూ ఉంది ఈయన పోతాడు పోతాడు పోతాడని. అందుకే ఇప్పుడు బై ఎలక్షన్ అర్లీ ఎలక్షన్స్ అంటున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా పేడ విరిగిపోతుంది. అంతేగాని ఇతని వల్ల ఏమీ కాదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంది, పిచ్చంగా పెరుగుతూ ఉంది, ఇంకా పీక్ వెళుతుంది. మీరు చూస్తారు, రేపు ఎల్లుండి కూడా చూస్తారు, ఇంకా కొన్ని ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. వీళ్ళు మాట్లాడతారు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకటే అనుకుంటున్నారు. ఎంతో పైన మేమేమైనా చేస్తాం, ఇది మా జాగీరు, ఎవరైనా అడ్డం వస్తే పోలీసులు కేసులు పెడతాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం అనే ఒక మదంతో ముందుకు పోతున్నారు, గర్వంతో ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ నేను ఎప్పుడు చూడలా. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు హేతుబద్ధత లేదు అని మనం అందరం కూడా ఆందోళన చెందాం, గట్టిగా ఫైట్ చేశాం, కొన్ని హామీలు ఇచ్చారు, బిల్లు పాస్ అయింది, మనం కూడా ఏమి చేయలేకుండా రీకన్సీల్ అయ్యాం. ఆ తర్వాత నేను ఒకటే ఆలోచించాను, జరిగింది జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. మళ్ళీ ఇక్కడ అమరావతిని కట్టుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో పెడదాం, పోలవరం పూర్తి చేద్దాం, విశాఖపట్నం తిరుపతి రెండు మెగా సిటీస్ని క్రియేట్ చేసుకుందాం, ముందుకు పోయాం. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే ఆశలన్నీ కూడా అడే ఆశలు అయిపోయినాయి. ఇంతవరకు విభజన చట్టం వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అతని విధ్వంసక చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించాలంటే ఈయన ఆ సహకారాన్ని తీసుకునే పరిస్థితులు అయితే ఉండాలి. డే వన్ అమరావతికి మాకు డబ్బులు అవసరం లేదని చెప్పిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి. ఎవరైనా బుద్ధుండేవాడైతే, మీరు 2,500 కోట్లు ఇచ్చారు చాలదు, ఇంకొక 5,000 కోట్లు కావాలి, 10,000 కోట్లు కావాలి, మీరు కూడా వచ్చారు ఫౌండేషన్ వేసి అని చెప్పడం పోయి, మాకు అవసరం లేదు దీనికి డబ్బులు, మీరేమి ఇవ్వద్దండి, నేను రాజధాని మార్చాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తపన ఉండాలి, ప్రజల పట్ల గౌరవం కానీ కమిట్మెంట్ కానీ ఉండాలి. అవి రెండూ లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. మబ్బె పెట్టడంలో దిట్ట, దోచుకోవడంలో ఒక ఆనకొండ. ఋషికొండను కూడా బోడిగుండు కొట్టించగలిగాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? ఇతనికి చట్టం అంటే భయం లేదు, అదే మారిగా రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఇంకో పక్కన రేపేమవుతుందని కూడా ఆలోచన లేదు. నేను టన్స్ ఆఫ్ మనీ సంపాదించాను, నా డబ్బులు పెట్టి దేనినైనా సరే కొనేస్తాను, ఏదైనా మ్యానిపులేట్ చేస్తాను, ఎవరితో అయినా సరే గొడవలు పెట్టుకుంటానని ధీమాతోనే రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, జరుగుతానే ఉంది. ఇదే అయితే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది, దీన్ని లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తాం. ప్రజాకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం, ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడించడమే కాదు, మళ్ళీ ఇలాంటి వ్యక్తి ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి. రాజకీయాల్లో ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు.
అలాంటి వ్యక్తులను నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండే నాయకులను అడుగుతున్న అతను ఒక సైకో అతను ఏం చేస్తాడు అతనికే తెలియదు కానీ మీకైనా ఉండాలి కదా కాస్తేనా మీకైనా కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇంత స్పష్టంగా యాక్ట్ని ఉల్లంఘించడమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే మీలాంటి కాస్త కొస్తో రాజకీయాల్లో ఉండే వ్యక్తులు కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు ఈ రోజు గడిస్తే చాలు అతని చేతుల్లో బానిసలుగా బ్రతికే పరిస్థితికి వచ్చారు మీ బానిసల జీవితంతో రాష్ట్రాన్ని నాశనం చేయిద్దండి ఇప్పటికైనా రియలైజ్గా మనం వాడుగురా ఎతో బలుకుతున్నా ప్రజల్ని ఒక మాటలో చెప్పాలంటే చైతన్యవంతులు చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అంటే ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు కదా వాళ్ళు ఆ బుద్ధి ఎవరికి ఉండాలి బుద్ధి జ్ఞానం ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రులకి మీకు బుద్ధి జ్ఞానం లేదు అపోజిషన్ పార్టీ చెప్తే ఇన్నరు ప్రతిపక్షాలు చెప్తే ఇన్నరు మేధావులు చెప్తే ఇన్నరు ఎవరు చెప్పినా మీకు లెక్కలేనితనం మీ అజ్ఞానం మీ చేతగాంతనం మీకు అధికారాన్ని కాదు వీళ్ళకి పరిపాలనే చేతగానే దద్దమ్మలు ఈ ప్రభుత్వం అలాంటి దద్దమ్మలు ఏది అసాధ్యమో దాన్ని సాధ్యం చేస్తామని మీనమేషాలు లెక్కేస్తారు నేను అడుగుతున్నా మిమ్మల్ని విశ్వం మన కర్నూల్లో న్యాయ రాజధాని చేస్తా అన్నారా చెప్పాడా లేదా చెప్తే మన అఫిడవిట్ ఏమేశారు సుప్రీంకోర్టు అడిగితే ఏం చెప్పారు మీ అడ్వకేట్ జనరల్ మీ అడ్వకేట్ అని రికార్డు ఏం చెప్పాడు మాకు హైకోర్టుని మార్చే ఆలోచనే లేదు ఇది మా పరిధిలో రాదు కాబట్టి మేము మార్చడం లేదు కడాన జుడిషియల్ అకాడమీ కర్నూలులో ఉంటే దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి సాక్షాత్తు సీజీఐ వచ్చి ఫౌండేషన్ వేశాడు ఏమైంది అని ఇది న్యాయ రాజధాని ఏమైంది నేను కర్నూలుకు పోతే లాయర్లు రెచ్చగొట్టి నా మీటింగ్ మీద దాడి చేయడానికి వస్తే నేను ఆ రోజు చెప్పా మోసపోతున్నారు మీరు వీడు అబద్ధాలు కోరు ఓసరవిల్లి రాజకీయాలు చేస్తున్నాడు తప్పులు చెప్తున్నాడు నమ్మద్దని చెప్పాను ఆ రోజు చేశారు ఏమైంది అయిందా ఐ మాస్కైన్ విశాఖపట్నంలో రాజధాని రాదని తెలియదా ఈయనకు అధికారం లేదని తెలియదా చట్టం లేదా చట్ట ప్రకారం సాధ్యం కాదని తెలిసినా నాటకాలు ఆడతావా నువ్వు విశాఖపట్నంలో ఉండే ప్రజలను మోసం చేస్తావా నువ్వు ఏమనుకుంటున్నాను అందుకే చెప్తాను ఆ కొండే వాళ్ళందరూ మాట్లాడతారు రాజధాని రాకపోతే మా ప్రాంతమే అభివృద్ధి కాదంట ఆ మతం చదువుకుందారు అంటున్నారు ఏం చదువుకున్నారా మీరు ఇంగిత జ్ఞానం లేకుండా ఒకసారి పార్లమెంట్లో బిల్లు ప్రకారం చట్ట ప్రకారం రాజధాని ఎంపిక అయిన తర్వాత మార్చే అధికారం ఎవరికి ఉంటుంది మళ్ళీ పార్లమెంట్కు ఉంటుంది మీకు కాదు కనీసం రాజ్యాంగ స్ఫూర్తి లేదు చట్టసభల గౌరవం లేదు చట్టం అంటే తెలియని అజ్ఞానులు ఏదంటది మాట్లాడతారు ఇవన్నీ ఉన్నాయి దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అధికారమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పనిచేయలా రాష్ట్ర ప్రయోజనాలు ధ్యేయంగా పనిచేసాం మేము వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆ రోజు 9 మంది 8 మంది మంత్రులకు ఇస్తామంటే నాకు వద్దని చెప్పాను నాకు రాష్ట్ర ప్రయోజనాలు చెప్పండి సరిపోతుంది నాకు పదవులు వద్దని చెప్పి పదవులు వద్దని చెప్పి పనులు చేయించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న కూడా ప్రత్యేక హోదా కోసరం కొన్ని వాళ్ళు చేయలేదంటే ఇద్దరు మంత్రులు రాజీనామా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరేం చేశారు 20 మంది లేకుంటే 22 ముగ్గురు ఎంపీలు గెలిపిస్తే మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం రాష్ట్రానికి న్యాయం చేస్తాం చెప్పారు లేదా మీరు మెడలు వంచేశారు ఇప్పుడు మెడలు లేపే పరిస్థితులు లేరు మీరు
21 22 ప్లస్ 9 మంది రాజ్యసభ అన్ని ఇచ్చారు. రాజ్యసభను అమ్ముకుంటారా మీరు మీ పైరువుల కోసరం? ఇలాంటి నీచమైన పార్టీ ఉన్నప్పుడు అలాంటి వారికి ఎవరైనా సహకరిస్తే కూడా మనకు నష్టం జరుగుతుంది, అది మంచిది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో. మొన్న చూస్తే TV9 సుప్రీంకోర్టులో రాజధాని పైన స్టే ఇచ్చేశారని స్క్రోలింగ్ వేసేశారు. నాకే ఆశ్చర్యమైంది, ఎక్కడ ఏంటి ఈరోజు అజెండాలు లేదు, ఎట్లయిసారి ఇది? ఏమన్నా మళ్ళీ ఏమన్నా టేబుల్ ఐటమ్ కింద వచ్చేసిందా? అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.